సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, క్లియర్ డీటెయిల్స్ అనేవి మీకు తెలుస్తాయి. తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, ప్రతి ఫ్రెండ్కి తప్పకుండా షేర్ చేయండి. కొలువులకు క్యూ అనే మెయిన్ టైటిల్తో మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. ఒక్క పోస్టుకు 18,094 మంది పోటీ అని చెప్పేసి కూడా క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేశారు. డిఏఓకు పోటెత్తిన అభ్యర్థులు ఏపీపీఎస్సి చరిత్రలో అసాధారణ పరిస్థితి అని చెప్పేసి కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ కొలువులపై నిరుద్యోగుల ఆశలు ఏ రేంజ్లో ఉన్నాయో తాజాగా ఏపీపీఎస్సి విడుదల చేసిన నోటిఫికేషన్ ఆధారంగా దరఖాస్తులను బట్టి అర్థమవుతుంది. కమిషన్ ఇటీవల విడుదల చేసిన 31 ఉద్యోగాల ప్రకటనను పరిశీలిస్తే ఒక్క కొలువుకు పోటీ అసాధారణ స్థాయిలో ఉన్నట్లు స్పష్టమైంది. 20 డివిజనల్ అకౌంటింగ్ ఆఫీసర్ డిఏఓ పోస్టులకు రికార్డు స్థాయిలో 37,876 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్క పోస్టుకు 1,894 మంది పోటీ పడుతున్నారు. ఆ తర్వాత గ్రూప్ వన్ పోస్టుకు 677 మంది పోటీ పడడం జరుగుతుంది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎఫ్ఆర్ఓ పోస్టులకు 672 మంది పోటీ పడడం జరుగుతుంది. ఒక్క పోస్టుకు వచ్చేసరికి గ్రూప్ 2 పోస్టులకు ఒక్కో దానికి 662 మంది దరఖాస్తులు చేశారని చెప్పేసి కూడా మనకి క్లియర్ అండ్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మొత్తంగా మనం చూసినట్లయితే ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి మొత్తం అన్ని నోటిఫికేషన్లు, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది దరఖాస్తు చేశారు, ఒక్క పోస్టుకి ఎంతమంది పోటీ పడుతున్నారు, ఇటువంటి ముఖ్యమైన విషయాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మనం చూసినట్లయితే ఏఈఈ పోస్టులు వచ్చేసరికి మనకి 309 ఉన్నాయి. అభ్యర్థులు వచ్చేసరికి 47,001 మంది దరఖాస్తులు అయితే చేశారు. ఒక్క పోస్టుకు వచ్చేసరికి 152 మంది పోటీ పడడం జరుగుతుంది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఈ పోస్టులు వచ్చేసరికి మనకి 24 ఉన్నాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసిన సంఖ్య వచ్చేసరికి 16,130. ఒక్క పోస్టుకి 672 మంది పోటీ పడడం జరుగుతుంది. ఏఎంవిఐ 23 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దరఖాస్తులు వచ్చేసరికి 5,411 వచ్చాయి. ఒక్క పోస్టుకి 235 మంది అయితే పోటీ పడడం జరుగుతుంది. హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు వచ్చేసరికి 39 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అభ్యర్థులు వచ్చేసరికి 1,585 మంది అయితే దరఖాస్తులు చేశారు. ఒక పోస్టుకు వచ్చేసరికి 41 మంది పోటీ పడడం జరుగుతుంది. ఇంకా పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ కార్యదర్శి మనకి మెయిన్గా చూసినట్లయితే 1,051 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దరఖాస్తుల సంఖ్య వచ్చేసరికి 495,526 మంది అయితే దరఖాస్తు చేశారు. ఒక్క పోస్టుకు వచ్చేసరికి 471 మంది పోటీ పడడం జరుగుతుంది. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 పోస్టులు వచ్చేసరికి మనకి 109 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మొత్తం దరఖాస్తులు వచ్చేసరికి 15,217. మొత్తంగా మనం చూసినట్లయితే ఒక పోస్టుకి 140 మంది పోటీ పడుతున్నారు. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 పోస్టులకి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ ఈ పోస్టులు వచ్చేసరికి మనకి 7 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దరఖాస్తులు వచ్చేసరికి 557. ఇక్కడ మనకి ఈ పోస్టులకి 80 మంది పోటీ పడడం జరుగుతుంది. ఒక్క పోస్టుకు వచ్చేసరికి 80 మంది పోటీ పడుతున్నారు. అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఈ పోస్టులు వచ్చేసరికి మనకి 3 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దరఖాస్తులు వచ్చేసరికి 865 వచ్చాయి. ఒక్క పోస్టుకి 288 మంది పోటీ పడడం జరుగుతుంది. ఇన్స్పెక్టర్ ఆఫీసర్ బాయిలర్స్ ఓకే ఈ పోస్టులు వచ్చేసరికి 3 ఉన్నాయి మనకి. దరఖాస్తుల సంఖ్య వచ్చేసరికి 940. మొత్తం ఒక పోస్టుకు వచ్చేసరికి 313 మంది అయితే పోటీ పడడం జరుగుతుంది. అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటర్ పోస్టులు వచ్చేసరికి 2 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దరఖాస్తులు వచ్చేసరికి 766 వచ్చాయి. ఒక పోస్టుకి 383 మంది అయితే పోటీ పడడం జరుగుతుంది. ఏపీఆర్ఓ ఓకే ఏపీఆర్ఓ పోస్టులకు వచ్చేసరికి 15 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దరఖాస్తులు వచ్చేసరికి 1,935. ఒక పోస్టుకు వచ్చేసరికి 129 మంది అభ్యర్థులు అయితే పోటీ పడడం జరుగుతుంది. డివిజనల్ అకౌంటింగ్ ఆఫీసర్ పోస్టులు వచ్చేసరికి మనకి 20 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దరఖాస్తులు వచ్చేసరికి 37,876 మంది అయితే దరఖాస్తు చేశారు. ఒక్క పోస్టుకు వచ్చేసరికి రికార్డు స్థాయిలో 1,894 మంది ఒక్క పోస్టుకు పోటీ పడడం జరుగుతుంది. అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు వచ్చేసరికి 39 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇక్కడ మనకి ఈ పోస్టులకి 2,836 మంది అయితే దరఖాస్తులు చేశారు. ఒక్క పోస్టుకు వచ్చేసరికి 73 మంది పోటీ పడడం జరుగుతుంది. జూనియర్ లెక్చరర్ పోస్టులు వచ్చేసరికి మనకి 237 పోస్టులకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దరఖాస్తుల సంఖ్య వచ్చేసరికి 44,059 రావడం జరిగింది. అయితే ఒక్క పోస్టుకు వచ్చేసరికి 186 మంది పోటీ పడుతున్నారు జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి. లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్
పాలిటెక్నిక్స్ ఈ పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 405 పోస్టులకి దరఖాస్తులు వచ్చేసరికి 56,746 దరఖాస్తులు అయితే వచ్చాయి. ఒక పోస్టుకి 140 మంది పోటీ పడడం జరుగుతుంది. ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు వచ్చేసరికి 43 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దరఖాస్తులు వచ్చేసరికి 740. ఇక్కడ మనకి పోటీ వచ్చేసరికి ఒక పోస్టుకి 17 మంది పోటీ పడడం జరుగుతుంది. కొద్ది గొప్ప పోటీ తక్కువగా మనకి ఈ పోస్టుల్లో కనిపిస్తుంది. గ్రూప్ 2 సర్వీసెస్ పోస్టులు వచ్చేసరికి మనకి 446 పోస్టులకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దరఖాస్తుల సంఖ్య వచ్చేసరికి మనకి 295,36 మంది దరఖాస్తులు అయితే చేశారు. గ్రూప్ 2 సర్వీసెస్ పోస్టులకి ఒక్క పోస్టుకి 662 మంది అయితే పోటీ పడడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే జూనియర్ లెక్చరర్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఈ పోస్టులకి మనకి 308 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దరఖాస్తుల సంఖ్య వచ్చేసరికి 9,151. ఇక్కడ మనకి ఒక్క పోస్టుకి 30 మంది పోటీ పడడం జరుగుతుంది. గ్రూప్ 1 సర్వీసెస్ పోస్టులు వచ్చేసరికి మనకి 169 పోస్టులకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 114,473 మంది అయితే దరఖాస్తు చేశారు. ఇక్కడ మనకి ఒక్క పోస్టుకి 677 మంది అయితే పోటీ పడడం జరుగుతుంది. అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ ఈ పోస్టులు వచ్చేసరికి మనకి 10 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దరఖాస్తుల సంఖ్య వచ్చేసరికి 1,321. ఒక పోస్టుకి 132 మంది అయితే పోటీ పడుతున్నారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్స్ ఈ పోస్టులు వచ్చేసరికి మనకి 5 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దరఖాస్తులు వచ్చేసరికి 2,921 దరఖాస్తులు అయితే వచ్చాయి. ఒక పోస్టుకి 584 మంది అయితే పోటీ పడుతున్నారు. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు వచ్చేసరికి 78 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దరఖాస్తుల సంఖ్య వచ్చేసరికి 13,668. ఇక్కడ మనకి ఒక పోస్టుకి 175 మంది పోటీ పడుతున్నారు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఏడీ ఏపీ ఎకానమిక్ అండ్ స్టాటిస్టికల్ సర్వీసెస్ పోస్టులకి మనకి 6 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దరఖాస్తుల సంఖ్య వచ్చేసరికి 1,970. ఒక్క పోస్టుకి 328 మంది అయితే పోటీ పడడం జరుగుతుంది. రీసెర్చ్ ఆఫీసర్ పోస్టులు వచ్చేసరికి 2 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దరఖాస్తుల సంఖ్య వచ్చేసరికి 240. ఒక పోస్టుకి 120 మంది పోటీ పడడం జరుగుతుంది. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఈ పోస్టులు వచ్చేసరికి మనకి 50 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దరఖాస్తులు వచ్చేసరికి 5,692. ఒక్క పోస్టుకి 114 మంది అయితే పోటీ పడడం జరుగుతుంది. ఫారెస్ట్ బీటా ఆఫీసర్ పోస్టులు వచ్చేసరికి 430 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దరఖాస్తుల సంఖ్య వచ్చేసరికి 27,467 పోస్టులకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఒక్క పోస్టుకి 64 మంది పోటీ పడడం జరుగుతుంది ఫారెస్ట్ బీటా ఆఫీసర్ పోస్టులకు వచ్చేసరికి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టులకు వచ్చేసరికి 28 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దరఖాస్తుల సంఖ్య వచ్చేసరికి 5,410 రావడం జరిగింది. ఒక్క పోస్టుకి 193 మంది అయితే పోటీ పడడం జరుగుతుంది. డిప్యూటీ సర్వేయర్ ఈ పోస్టులు వచ్చేసరికి మనకి 29 ఉన్నాయి. దరఖాస్తులు వచ్చేసరికి 4,298. ఒక్క పోస్టుకి 148 పోటీ పడడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఈ పోస్టులు వచ్చేసరికి మనకి 18 ఉన్నాయి. దరఖాస్తులు వచ్చేసరికి 5,359 రావడం జరిగింది. ఒక్క పోస్టుకి 298 మంది అయితే పోటీ పడడం జరుగుతుంది. సెరికల్చర్ ఆఫీసర్ ఈ పోస్టులు వచ్చేసరికి 13 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దరఖాస్తుల సంఖ్య వచ్చేసరికి 771గా రావడం జరిగింది. ఒక్క పోస్టుకి 59 మంది అయితే పోటీ పడడం జరుగుతుంది. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఈ పోస్టులు వచ్చేసరికి మనకి 22 ఉన్నాయి. దరఖాస్తుల సంఖ్య వచ్చేసరికి 4,421. ఒక పోస్టుకి 201 మంది అయితే పోటీ పడడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అయితే గ్రూప్ 3 పోస్టులకు సంబంధించి ప్రిలిమ్స్ 21 మనకి పరీక్ష అయితే నిర్వహించనున్నారు కదా, ఈ పరీక్ష అనేది వాయిదా పడుతుందని ఎక్కడా మనకి క్లియర్గా మెన్షన్ చేయలేదు, న్యూస్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఎవరైతే ఈ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో మీ ప్రిపరేషన్ అయితే స్పీడప్ చేయండి. అదేవిధంగా గ్రూప్ 2 అభ్యర్థులకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, పరీక్షలు వాయిదా పడుతున్నట్లు. అయితే మనకి వివిధ పోస్టులకు సంబంధించి పరీక్ష తేదీలు ఏంటి సార్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి టచ్ చేయండి, టచ్ చేసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ప్రతి నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ PDF అయితే ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని అసలు ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ అనేది వాయిదా పడుతుందని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో ఎదురు చూడకండి. మీ ప్రిపరేషన్ అయితే మరింత స్పీడ్గా కొనసాగించే ప్రయత్నం అయితే చేయండి. పోటీని చూసి ఎట్టి పరిస్థితుల్లోనూ జంకవలసిన అవసరం కూడా లేదు. మీ ప్రిపరేషన్కు మీరు న్యాయం చేయండి, తప్పకుండా సక్సెస్ అవుతారు.
ఓకే ఫ్రెండ్స్, ఎగ్జామ్ డేట్లకు సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మీకు వీడైతే అందుతుంది. అదేవిధంగా ఏ లేటెస్ట్ ఏపీపీఎస్ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే అందుతూనే ఉంటుంది. ఆ వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.